नमस्ते तेलुगु सिनी चरित्रलो मेगास्टार मेरु नगधीरुडु ओक्कडिगा वच्ची मेगा साम्राज्यं सृष्टिंचिन अंदरिवाडु आपदलु उंटे चालू अडक्कुंडा आदुकुने आपद बांधवुडु ब्लड बैंक द्वारा एंतो मंदि प्राणालु कापाडिन देवुडु ऐ बैंक द्वारा वेल मंदिकि चूपु प्रसादिंचिन त्रिनेत्रुडु करोना कोरंलो चिक्कुकुन्न एंतो मंदि आकलि तीर्चि आसरागा निलिचारु ఆక్సిజన్ బ్యాంక్ రూపంలో సంజీవిని తెచ్చిన అంజనీ పుత్రుడు ఆయుష్ పోస్తున్న అంజనీ పుత్రుడికి ప్రైమ్ 9 న్యూస్ సెల్యూట్ తెలుపుతోంది ఆయుష్ పోస్తున్న అంజనీ పుత్రుడు స్పెషల్ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఉదయం నుంచి కూడా మనం కంటిన్యూస్ గా ఒక మారథాన్లా ఈ కార్యక్రమాన్ని నాకు తెలిసి టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఒక మంచి సేవా కార్యక్రమానికి సంబంధించి కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాం కొన్ని వందల కాల్స్ ఎవరైతే లబ్ధి పొందారో లబ్ధిదారుల నుంచి అలాగే ఎవరైతే ఆక్సిజన్ బ్యాంక్ ఇన్చార్జిలుగా ఉన్నారో వారి ఎక్స్‌పీరియన్స్ తెలుసుకున్నాం అదే విధంగా కొన్ని దేశాంతరాలు ఖండాంతరాలు దాటి ఎంతో మంది 30 దేశాల నుంచి మనకి కాల్స్ చేయడం వాళ్ళందరూ కూడా ఇంకా లైవ్ల కోసం వెయిట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం ఇంత మంచి సేవా కార్యక్రమానికి మా వంతుగా మేము ప్రైమ్ 9 న్యూస్ తరపు నుంచి సగర్వంగా చెప్పుకుంటున్నాం ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారో ప్రజల దృష్టికి తీసుకురావడంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నామని मन तो जॉन अवतर मेगा ब्रदर नागबाबू गारु नमस्ते नागबाबू गारु नमस्ते नागबाबू गारु निजंगा ओक्कोक्करु वारी गादलु वारु पोंदिन सायानिकि संबंधी चेप्तुंटे एंत संतोषंगा अनिपिस्तुंदंटे उदयं नुंचि कूडा कंटिन्यूस गा ई प्रोग्राम मेमु रन चेस्तूने उन्नाम नागबाबू गारु इप्पटिकी कूडा माकु विदेशाल नुंचि कोन्नि वेल काल्स इंका वेट चेस्तारनि चेप्पुकोवाली इप्पुडु एंदुकंटे यूएस लो अदि वाळ्ळकि मार्निंग अवुतुंदि काबट्टि वारंदरू कूडा प्रस्तुतं मनकि लैव लो इंका जॉइन अवडक रेडीगा उन्नारु సో ఎలా అనిపిస్తుంది సార్ నాగబాబు గారు ఇప్పుడు అన్నయ్య ఇలాంటి సర్వీసెస్ ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇలాగ పాండమిక్ సిచ్యువేషన్ లో చేయటం అనేది కంటే కూడా మామూలు సమయాల్లోనే ఆయన చాలా సర్వీసెస్ చేసినటువంటి వ్యక్తి అండి సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఆయన చాలా టైమ్లీగా రియాక్ట్ అవుతూ చాలా బాగా సర్వీస్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఆక్సిజన్ బ్యాంక్స్ అనేది ఈ పాండమిక్ వల్ల ఈ కరోనా నేపథ్యంలో అది బాగా తెలుస్తుంది కానీ యాక్చువల్గా ఆయన బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు బ్లడ్ ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఎవరికి లేదు చాలా తక్కువ మందికి ఉండేది బ్లడ్ ఇస్తే ఏమైపోతాము అనే భయం ఉన్నప్పుడు ఆయన ఆ భయాన్ని ప్రజల్లో నుంచి తీసేసి అభిమానుల్ని రక్త దానం వైపు వాళ్ళని యొక్క అభిమానాన్ని మళ్లించి అభిమానుల యొక్క స్ట్రెంగ్త్ ని ప్రజలకు సేవలాగా మార్చి ఆయన దాని మీద కొన్ని కోటాను కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టి ఇప్పటికీ ఎన్నో లక్షల రూపాయలు పర్ మంత్ స్పెండ్ చేస్తున్నటువంటి వ్యక్తి అండి నాకు తెలిసినంత వరకు బోల్డ్ంత మంది ఐ డొనేషన్స్ అంటే ఐస్ కలెక్ట్ చేసి కళ్ళు లేని వాళ్ళకి ఎంతో మందికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఆఖరికి మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి కళ్ళని అన్నయ్య ఐ బ్యాంక్ లోనే ఇచ్చాము అది ఎవరికి పెట్టుంటారు సో మేము బయట కలెక్ట్ చేసి అంటే ఈ పని బయట వాళ్ళతో పాటు మా ఫ్యామిలీలో మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అలాగే చేశాడు మా అన్నయ్య సో ఆయన మా అన్నయ్యకు ఉన్నటువంటి ఒక ఇదేంటంటే ఆయన జనరల్ గా తను ఏం చేస్తున్నాడో ఇలాంటి సర్వీస్ కార్యక్రమాల గురించి తను చేయటమే తప్ప దాన్ని ఫోకస్ చేసుకోవాలి దాన్ని 10 మందికి తెలియచేయాలి అనేది పెద్దగా అటు అవగాహన లేదు యాక్చువల్గా ఎందుకంటే ఏదో ఒకసారి చేస్తాడు అలా వెళ్ళిపోయే తత్వం కాదు కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాడు ఎంతో మందికి యాక్చువల్గా ఆయన ఇవాళ మనం ఒక ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టడం లేకపోతే ఎన్ని పక్కన పెడితే ఎంతో మందికి ఆయన చేసిన సహాయం ఏ మీడియా కానీ లేకపోతే ఏ సోషల్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఎవరికి తెలియదు అని అది నా ఒక్కడికే తెలుసు నాకు తెలిసే ఎన్నో గుప్తదానాలు చేశాడు ఆయన కళ్యాణ్ బాబు అంతే గుప్తదానాలు చేశాడు సో అది ఆయన అంటే ఆయన ఒకటే ఆలోచిస్తారు నాకు అన్నయ్య గారి మెంటాలిటీ నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్య కాబట్టి ఆయన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పని బాగా చేస్తాడు కష్టపడి యాక్ట్ చేస్తాడు కష్టపడి తనతో పాటు తన తమ్ముళ్ళను లేకపోతే కుటుంబ సభ్యులందరినీ పైకి తీసుకొస్తాడు తన స్నేహితులను పైకి తీసుకొస్తాడు
తన అయిన వాళ్ళందరినీ తీసుకొస్తాడు, తన అభిమానించే వాళ్ళని తీసుకొస్తాడు, తను ఆదరించిన ప్రజల్ని ఎంతో వాళ్ళకి సేవ చేశాడు. సో ఇవాళ ఆక్సిజన్ బ్యాంక్ పెట్టడం అన్న ఆలోచన మాత్రం నాకు నిజంగా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. నేను అనేగర్తో మాట్లాడాను, ఎలాగా నువ్వు ఎంత టైంలో చేస్తావంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎప్పుడో ఆలోచించి పెట్టడం కంటే కూడా అలా అనుకున్న 1 వీక్ లోపల దాన్ని మెటీరియలైజ్ చేసి ఇవాళ ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టడం కుదిరింది ఆయనకి.